నువ్వు వదిందా మనవరాలి కోసం నానమ్మ చేసిన తక్కాలి సాదం సీరియల్ అయిపోతా ఉన్నాయి. మీ నానమ్మ 12 వరకే మాట్లాడుతుంది పాప, 12 తర్వాత మాట్లాడదు. ఫ్యాషన్గా పాప చెడే వేసుకోండి చూడండి. సైడ్ ఫ్రెండ్స్ ప్లేట్ ఏదో ప్రయోగాలు చేస్తున్నాం. మొన్న నానమ్మ ఏం చేసా వర్కౌట్ అయింది ఇదేంది ఎంత కొంచెం తినేది లావ్ అయిపోతావు. లావ్ అయిపోతావు కావనా తొడనావు టమాటా బత్ ఏడుగా తింటే టేస్ట్ తెలియకుండా ఎట్లనే వెళ్ళిపోద్ది అనమాట లోపలికి. స్పూన్తో తినొచ్చు కదా కాలు తంటే చేయ. అలా ఉంది ఫ్రెండ్స్. మనం చాలా రకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటాం, కాకపోతే మనకు కరెక్ట్గా మనకు పనిచేసే ఆయిల్స్ కొన్ని ఉంటాయి. సో ఎందుకంటే వాటిలో మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా ఆనియన్ ఆయిల్, భృంగరాజ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, తర్వాత బ్రహ్మి ఆయిల్, జోజోబా ఆయిల్, సో ఇవన్నీ కూడా మనకు హెయిర్ని స్ట్రెంథనింగ్ చేస్తాయి. హెయిర్ ఫాల్ కానీ స్ప్రిటెన్స్ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఆయిల్ అప్లై చేసినట్లయితే మనకు హెయిర్ గ్రోత్ అవుతుంది, రీగ్రోత్ అవుతుంది, ప్లస్ ఏంటంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఇది మనకు 200 ml విత్ రీజనబుల్ ప్రైజెస్లో మనకు వస్తుంది. ఎందుకంటే కొన్ని చిన్న 50 ml 100 ml చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇది నాకు రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇది మోస్ట్లీ మీకు ఎంఆర్పి ఉంది కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతుంది. సో ఇది ఎంఆర్పి అయితే 799 ఉంది, ఎగ్జాక్ట్గా 379కి వస్తుంది. యాజ్ యూజువల్ మీకు అన్ని ఆయిల్స్ మనం పెట్టుకునేటట్టే బాగా ఫింగర్స్లో ప్రెస్ చేసుకుంటూ ఆ కుదుళ్ళంతా కూడా బాగా పట్టించండి. బాగా పట్టించినప్పుడు ఏంటంటే అది బాగా లోపలికి దిగేలాగా బాగా మర్దం చేయండి. సో మీరు నైట్ పెట్టుకొని మార్నింగ్ షాంపూతో చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వాడి, సో మీరు వాడిన తర్వాత రిజల్ట్ అనేది కమెంట్స్లో చెప్పండి. ఎందుకంటే దీనిలో వాడిన ఆయిల్స్ అన్నీ కూడా మనకు ఏంటి రీగ్రోత్కి, హెయిర్ స్ట్రెంతనింగ్కి బాగా యూజ్ అయ్యే ఆయిల్సే వాడున్నారు కాబట్టి ఇది పక్కా పనిచేస్తుంది. ఏదైనా ఆయిల్ మనం అప్లై చేసుకునేటప్పుడు నైట్ అప్లై చేసుకున్నట్లయితే మార్నింగ్ హెడ్ బాత్ చేసేటప్పుడు కొంచెం తలకు బాగా పడుతుంది మనకు, అది అట్ ద సేమ్ టైం నిద్ర కూడా బాగా వస్తుంది అనుకోండి. సో మెయిన్ మన లేడీస్ ఎక్కువ ఫేస్ గురించి హెయిర్ గురించి ఎక్కువ మనం ఆలోచిస్తూ ఉంటాం. సో దానికనే ఏదైనా బెస్ట్ దొరికినప్పుడు ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం. సో అలాగే ఈ ఆయిల్ కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు, సైంటిఫికలీ ప్రూవ్డ్ అని కూడా ఉందన్నమాట ఇది. సో ఈ మార్స్ వాళ్ళ ఆయిల్ చాలా బాగుంది. సో దీన్ని మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా పర్చేస్ చేయొచ్చు. ఉందా చాలా తక్కువ ఏమంటావా? ఆపను. నీ ఎక్స్ప్రెషన్స్ నీ ఎక్స్ప్రెషన్స్ ఆకలి వేస్తాను. రెండు చేతులు రెండు స్పూన్లు ఎత్తుకో, ఈ పక్క ఒక స్పూను ఆ ఒక స్పూను. పట్టాలు అవంగా లేకుంటే ఏం బాగుంటుంది బాబా, లేకపోతే ఆ స్మెల్ అంత రాదు కదా.
సరే ఓకే. టేస్ట్ మాత్రం చెప్పి ఆపేస్తా ఇంకా బాగుందా? ఓకే బాయ్. తినేదాలు స్పూన్ అలా తిరగేసుకొని తినకూడదు బాబా, మళ్ళీ మా వాళ్ళు కామెంట్లు పెడతారా మీ పూజకి స్పూన్లో తినేది కూడా రాదు. ఓకే ఓకే నీళ్ళు కావాలా? టమాటా అన్నాను ఫస్ట్ నెయ్యి వస్తుంది, నెయ్యి అని రెండు చూడు. ఈరోజు అన్నది మర్చిపోకుండా అల్లం పేస్ట్ లాస్ట్లో గుర్తుంటుంది. అది మూలుగా అన్నయ్యి అది ఏందో ఫ్రీజర్లో కొంచెం గడ్డ కట్టింది, దానిలో కంట కొంచెం నూనె వేసుకుని నూనె ఉప్పు పసుపు వేస్తే బాగా ఫ్రెష్గా ఉంటుందంట. అల్లం పేస్ట్ అల్లం వేసేసిన తర్వాత గెంటి మర్చిపోయాను, గెంటి దాని ఉంటుంది పెద్ద గంటి. నువ్వు ఎక్కువ పెట్టుకోలేము, నేను ఎక్కువ చేస్తున్నా. దాని గింటి తీసుకో, గింటి తీసుకోమా, గింటి తీసుకో. తొందరగా ఏం కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు, ఏం కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మునగాకి ఎన్ని ఇస్తారా? మునగాకి ఎన్ని ఇస్తారా? పుల్లకూర కాదుమా, ఆకుకూర లాగానా? సంగతి సో ఈ టమాటా రైస్ కి ఏం చేసినా అంటే ఫస్ట్ ఆయిల్ కానీ ఘీ కానీ రెండు మిక్స్ కానీ వేసుకొని అందులో పట్టా లవంగాలు ఎలర్చి పౌడర్ వేసుకున్న తర్వాత తర్వాత అత్తమ్మ ఏం చేసిందంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా మూడు కూడా వేసింది, తర్వాత అల్లం పేస్ట్ వేసింది, తర్వాత మనకు పచ్చిమిర్చి టమాటా ఆనియన్ ఈ మూడు వేసేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి ఉప్పు వేసిందనమాట. సో ఈ ప్రొసీజరు నార్మల్గా అందరూ చేస్తూ ఉంటారు, ఈ విధంగా చేసినందువల్ల చాలా బాగుండింది అనమాట టేస్ట్. అయితే నేను చేస్తుంటాను ఇంత బాగా టేస్ట్ రాదు, కానీ అత్తమ్మ ఎప్పుడు చేసినా టమాటా అన్నం అంటూ బాగా చేస్తుంది. సో తర్వాత పసుపు కూడా వేసేసింది అనమాట. ఇంకా కారం అయితే అవసరం లేదు, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్లో కారం, తర్వాత మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అదే సరిపోతుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా, చూసిన తర్వాత మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. ఎట పోసింది కింద పైన వదిలే, నేను క్లీన్ చేస్తాలే. వదిలే ఏం రాకపో కట్టే, వదిలే వదిలే ఆడవాడు వదిలే, నేను చేస్తా. నువ్వు బియ్యం పోసి
అంటే అయిపోయింది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి ఇవ్వాలా. నీరు వస్తాను, ముక్క పెట్టేసి రెండు వేజలు లేపి చేస్తే టమాటాను రెడీ అయిపోద్ది. చిటికెలో టమాటాను